పులాపూర్ నియోజకవర్గంలోని రోడా మిస్త్రిలో ఐఎఫ్టీయు వారు నిర్వహించిన కార్యక్రమంలో ప్రజా వ్యతిరేక విధానాలకు కార్మిక చట్టాల సవరణకు నిరసనగా 26వ తేదీ తలపెట్టే జైల్బరో గోడపత్రికను ఆవిష్కరించారు. కార్మిక చట్టం తుంగలో తొక్కెత్తుందని ప్రధాన కార్యదర్శి ఐపీటీయు అనురాధ తెలిపారు. పెట్టుబడిదారులకు అనుకూలంగా ఈ మోదీ ప్రభుత్వం నడుస్తుందని, కార్మిక చట్టాలను నేల రాస్తున్నారని, 26న తలపెట్టే కార్యక్రమాలకు హాజరు కావాలని ఆవిడ కోరారు. త్యాగాలు చేసి రక్త తర్పణాలు చేసి సాధించుకున్నటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని తుంగలో తొక్కే విధంగా ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నాడు. ముఖ్యంగా 140 సంవత్సరాల క్రితం ఏదైతే 8 గంటల పని దినం ఉందో ఆ 8 గంటల పని దినాన్ని ఈరోజు 12 గంటలుగా చేయాలనేది నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. అది ఆర్డినెన్స్ రూపంలో తీసుకొస్తూ ఉంది. ఈ అసెంబ్లీ ఈ పార్లమెంట్ సెషన్లో పెట్టబోతా ఉన్నారు. అట్లాగే ఇప్పటికే దాదాపుగా 4 సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా నైట్ షిఫ్ట్లలో పనిచేయొచ్చు అనే పద్ధతిలో గతంలో చట్ట సవరణలు తీసుకొస్తే అప్పుడున్నటువంటి మొత్తం కార్మిక వర్గం తిరగబడి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ చెప్తా ఉన్న ఈ నైట్ షిఫ్ట్లలో మహిళలు పనిచేయడానికి వీల్లేదని, కానీ ఈ రోజు నరేంద్ర మోడీ తీసుకొస్తున్నటువంటి 39 సవరణలలో మహిళలు నైట్ షిఫ్ట్లలో కూడా పని చేయొచ్చు అనేటువంటి సవరణ కూడా తీసుకొస్తా ఉన్నారు. కాబట్టి దీన్ని యావత్ కార్మిక వర్గం అంతా కూడా వ్యతిరేకించాల్సిన, ఈరోజు పట్టపగలే మహిళలకు రక్షలేనటువంటి ఒక సందర్భంలో నైట్ షిఫ్ట్లలో పనిచేయించాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనకు ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం పూనుకున్నారు.